द्वारा प्रकृति ओक चर्यलनु तनु जाग्रत्तगा शरीरानिकि तीसुकोपोते अतनु आरोग्यंगा उंटाडु मरी दानिनि स्वर्गंगा भाविंचबडुतदि इक्कड అంతేగా సూక్ష్మంగా సూక్ష్మ లోకాలు కూడా ఉన్నాయి అవి కనబడాలంటే సూక్ష్మ దృష్టి అయినటువంటి త్రినేత్రాన్ని నేను తెలుసుకుంటే అది నీకు అర్థమయ్యేదే కానీ అది ఒకరు చెప్తే అర్థమయ్యేది కాదు ఆ తెలుసుకోవడానికి పరీక్ష చేయడం కాదు సేవాధర్మంగా దానికే భక్తి ధర్మంగా దానికే జ్ఞాన ధర్మంగా దానికే ప్రేమ ధర్మంగా మరి అటువంటి సేవ అనేటువంటి మార్గంలో మరి గురు శిష్య సంబంధం అనేటువంటి మార్గంలో గురుత్వంలో వెళ్ళిన వారికి అది అందుబాటులో అవుతుంది అది సూక్ష్మము ఆ సూక్ష్మమైనటువంటి వ్యవహారంలో స్థూలంగా పట్టుకొని నాకు దొరకాలంటే మాత్రం దొరకదు అదెట్లా అంటే ఇప్పుడు తూపరాశి నుంచి వచ్చేటువంటి ఎండ ఇంట్లో పడుతుంది పిల్లలు దాన్ని పట్టుకోబోతుంటారు అది దొరకదు అట్లనే మీరు ఆ ప్రయత్నం చేస్తే మాత్రం స్థూలంగా దాన్ని పట్టుకోబోతే దొరకదు అది సూక్ష్మంగానే ఉంటుంది కాబట్టి సూక్ష్మ దృష్టితోటే కనిపిస్తుంది అది స్థూల దృష్టికి అందంది కాబట్టి అది చెప్తే కూడా అర్థమయ్యేది కాదు ఇంకొక విషయం మీరు ఏమన్నారంటే ప్రశ్నలో ఈ కష్టాలు నిష్ఠురాలని నరకంలో స్వర్గంలో అనుభవిస్తుండ్రు కదా మరి ఇక్కడ ఇక్కడ అది తప్పు స్వర్గానికి అనుభవించడానికి పోయినవాడు స్వర్గం అనుభవిస్తుండు నరకానికి పోయినవాడు నరకం అనుభవిస్తుండ అనేది పొరపాటు నరకములో అనుభవింపబడవలసినటువంటి కర్మాలు వేరున్నాయి మళ్ళీ జన్మాదుల్లో అనుభవించేటువంటి కర్మలు వేరున్నాయి అట్లే స్వర్గంలో అనుభవించే కర్మలు వేరున్నాయి తర్వాత దాని ఉపాధిని తీసుకునే ముందు స్వర్గంలో కూడా దాని స్టాండర్డ్లు వేరే ఉన్నాయి అదెట్లా అంటే ఈ లోకంలో ఇప్పుడు మానవ జన్మే కానీ ఇతర జన్మలు ఎత్తిన వాళ్లకు ఆ యొక్క కర్మానుసారంగానే ఆ యొక్క జన్మ వస్తుంది అది ఆ జీవరాశి తన యొక్క పాప పుణ్య ఆకర్షణల ద్వారా వచ్చేటువంటి ఆత్మ ప్రకాశం ఎంత ఉంటుందో దాన్ని బట్టి తనకు అధికం కావాలంటే మాత్రం ఆ శరీరంలో ఆ లోపం వస్తుంది ఆ లోప ప్రకారంగానే తన అనుమతి తన ఇష్టం ప్రకారమే తన ఆకర్షణతో తన ఇంట్రెస్ట్తోటే ఈ జీవరాశిలోకి వచ్చి మళ్ళీ మోక్షజన్మైన మానవ జన్మ నుంచి మీదికి స్వర్గాది లోకాలకు పరంధామానికి పోవాలని ప్రయత్నం చేస్తాడు కాబట్టి తనకు తానే సృష్టించుకుంటాడు కాబట్టి తన తన ఇంట్రెస్ట్ తోటే కిందికి వస్తాడు అది ఎక్కడో ఎవరో కిందికి పంపరు పంపవలసినటువంటి కర్మలు ఏవైతున్నాయో అవి అతనికి అందిస్తే కింది జన్మ వస్తుందని నేను జ్ఞానరూపమైనటువంటి పెద్ద జన్మ మానవ జన్మ తీసుకుంటే నాకు ఎంత లోపం ఉంటుంది అంటే గుడ్డితనమో కుంటితనమో ఇవ్వబడుతుంది మరి జన్మకు ఇది లోపం ఉంటుంది అందుకే నేను మా ఏ మేకో ఏ లేకపోతే పశువో చతుష్పాజమో దుషు రెండు కాళ్ళ జంతువుగానో పక్షిగానో పో అంటే వాళ్ళు ఒప్పుకోక కొందరు ఏం చేస్తారంటే రెండు కాళ్ళు లేకుండా ఏం లేదు కానీ నా మానవ జన్మతో నేను పైకి వస్తానని అక్కడ మాట ఇవ్వబడుతుంది అది సూక్ష్మంగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది అటువంటి వాడు తన ఇంట్రెస్ట్తోటే ఉంటాడు కాబట్టి పుట్టుకతోటి వచ్చినటువంటివి ఎవరు బాగా చేయలేరు ఇక్కడ కూడా అది సహజంగా డాక్టర్లు సైన్స్ నేచురల్ కూడా అది ఎందుకంటే మన హార్ట్ నుంచి బ్రెయిన్ నుంచి కూడా దాని నర్వ్స్ ఏవైతుందో స్టిప్ అయ్యి వస్తాయి అర్థం చేసుకోవాలి ఇది సైన్స్ ప్రకారం కానీ సెన్స్ ప్రకారం కానీ సూక్ష్మం కానీ పుట్టుకతోటి వచ్చినవి రావు అని అంటారు దాని కారణం అదే ఆ తర్వాత మరి కర్మానుసారంగా ఆకర్షణలతోటి చేసే తప్పులు కానీ ఆగామ్య కర్మ ఇప్పుడుండే కర్మ గత జన్మలో ఉన్నటువంటి ప్రారంభ కర్మ మరి అంతకుముందు ఉన్న జన్మలు సంచిత కర్మ ఈ విధంగా ఉన్న కర్మానుసారంగా ఉండేటువంటి యొక్క ఏ కోరికలు ఏవైతే నువ్వు కోరుకున్నావో వాటిని అనుభవించడానికి నీవే సిద్ధమయ్యి అక్కడ తీసుకుంటావు అది సూక్ష్మమైన రికార్డు ఎందుకంటే ఇన్ని మాటలను కూడా రికార్డ్ చేసే టేప్ రికార్డులోనే అవి మాటలు ఉంటాయి దాన్ని ఆన్ చేసేటువంటి ట్యూన్స్ ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా మన కర్మాదులన్నీ కూడా మనలో మన హృదయంలో దాగబడి ఉంటాయి దానికి ఎలక్ట్రానిక్ టు ఆటం అటువంటిది మీద రీడింగ్ ఉంది ఎట్లా అంటే ఈ యుగంలో కూడా ఇంకా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి సోదరులకు పదే పదే చెప్పేది ఏమంటే ఇక్కడ మేము మాట్లాడిన తర్వాత ఓ గంట రెండు గంటల తర్వాత వచ్చి ఓ మిషన్ పెడితే మనం ఏం మాట్లాడు రికార్డ్ చేసేటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు మానవుడు చనిపోయిన తర్వాత అతని సూక్ష్మ శరీరం ఎక్కడ పోతుందో ఫోటోలు తీసి కూడా చూపిస్తున్నారు ఇది గుర్తించినటువంటి జ్ఞానులకు బుధజనులకు సైంటిస్టులకు తెలివి కల వాళ్లకు చదువుకున్న వాళ్లకు సంఘంలో మంచి స్థానం ఉండి జ్ఞానం ఉన్న వాళ్ళకి ఎంబడే శాస్త్రజ్ఞానం ఉన్న వాళ్ళకు ఎంబడే ఎట్లా అంటే పెట్రోల్కు అగ్ని చూపిస్తే మంట చూపిస్తే ఎట్లా అందుకుంటుందో అట్లా అందుకుంటుంది లేదా అటువంటి స్థితి అటువంటి స్థాయి అటువంటి పరిధి లేని వాళ్లకు అది చెప్పినా కూడా అర్థమయ్యే పరిస్థితి కాదు అందుకనే స్వర్గంలో అనుభవించవలసినవి అనుభవిస్తారు మళ్ళీ కర్మభూమికి వచ్చి అనుభవించేది అనుభవిస్తారు దానికే భూమి భూమండలాలు ఇటువంటివన్నీ కర్మభూములు అవన్నీ అనుభవించడానికి వస్తాయి ఆ వచ్చేప్పుడు నీ యొక్క ఆప్షన్ మీదనే నీ యొక్క కోరిక మీదనే అవి కాలు లేక చెవులు లేక నేను ఈ యొక్క మోక్ష మార్గం అంటే ప్రకృతిని దాటే మార్గం ఏదైతే ఉందో అది మానవ జన్మనే ఈ ప్రకృతిని దాటడానికి ఉండేటువంటి జన్మ మోక్ష జన్మ అంటారు ఆ జన్మ మానవ జన్మ మిగతా జన్మాదులకు జీవరాశికి అటువంటి మార్గం లేదు అందుకే ఈ ఉన్నత జన్మను తీసుకొని కాలు లేకుండా గుడితనమైన ఆ లోపలించి ప్రవేశించి వస్తాని ఆ యొక్క జ్ఞానంతో వాళ్ళు కోరుకొని వస్తారు అది వాళ్ళ లేకుంటే అది లేకుంటే కింది జన్మకు పోల్చేది
కింది స్థాయి జన్మలకు పోతే కొందరు ఏం చేస్తారు అది లేకునే లేదు ఈ జన్మలనే ఇప్పుడే దీన్ని అనుకుంటా అంటారు ఇటువంటి ఒక పరిస్థితి అక్కడ జరుగుతుంది కాబట్టి మరి అది తెలియని పరిస్థితుల్లో మరి అర్థం చూపించినట్టయితుంది కాబట్టి ఇది అవునా కాదా అంటే మన మూడో నేత్రం జ్ఞాన నేత్రం తెరవాలి లేక దాన్ని సాధన చేసి తెలుసుకోవాలి తెలుసుకున్న వాళ్ళు చెప్తే వినడానికి కళ్ళు ఉండాలి లేకపోతే చెవులు ఉండాలి అది మీకు తెలుసు నాకు తెలుసు కాబట్టి ఇది అర్థం చేసుకునే పరిస్థితి కానీ ఎవరో అక్కడ ఆ యొక్క సూక్ష్మ లోకాలలో అన్ని కర్మలు అనుభవించి ఆ సుఖాలు కష్టాలు అనుభవించి కిందికి అందరూ సమానంగా వస్తలేరు అది సమానమైన ఆకర్షణ కాదు సమానమైన స్థితి కాదు కాబట్టి ఇక్కడ కింది మీదుకుంటారు ఇక భాగ్యం అంటవా భాగ్యం అంటే గత జన్మలో చేసుకున్న పుణ్యము ఆకర్షణ ఏదైతే ఉందో దాన్ని అనుభవించడానికి మళ్ళీ ఇక్కడికి వస్తారు మన పూర్వులు పెద్దలు అందరు చెప్తున్న దాన ధర్మ కర్మలన్నీ కూడా మీరు ఎంత చేస్తే అంత మళ్ళీ మల జన్మకు వస్తుందని మరి మల జన్మ అనేది ఉందా లేదా అంటే ఇప్పుడు సైంటిస్టులు ఎంతోమంది దాని మీద మరి చాలా రీసెర్చ్ చేసినారు ప్రపంచం మీద ఇప్పటికి తేలిపోయింది ఎంతోమంది డాక్టర్లు ఎంతోమంది లాయర్లు తను చనిపోయిన యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళంతా మళ్ళీ పుట్టి చెప్పినట్టు ఉంది అంతేగా చనిపోయి సూక్ష్మ శరీరాలయ్యి దయ్యాలయ్యి ఇతర మైండ్ని బట్టి కూడా నేను ఫలానని మాట్లాడినవి ఉన్నాయి మరి అంతేకాదు చనిపోయిన వాడు కొన్ని గంటల తర్వాత మళ్ళీ బతికి ఫలానా ఆయన చచ్చిపోయేప్పుడు నన్ను పట్టుకపోయిందని చెప్పింది ఉన్నాయి మరి బయట కూడా కనబడే ఉన్నాయి దాని మీద రీసెర్చ్ చేసే ఓపిక తెలుసుకునేటువంటి అవసరము జ్ఞానము ఉన్నప్పుడు కానీ అవన్నీ తెలుస్తాయి ఇంటికాడ కూర్చొని వాడేవుడు వీడేవుడు అంటే ఇటు ముందలకు వచ్చి అయ్యా అయ్యా అని ఎవడు చెప్పాడు ఇది గ్రహించవలసిన అవసరం ఉంది జ్ఞానులు బుధజనులు ఇది అర్థం చేసుకుంటారని నేను పదే పదే చెప్తున్నాను తపస్సు అంటే మిత్రమా ఇది చాలా చిన్న ప్రశ్న చాలా పెద్ద కనబడుతుంది తపన అంటే ఏదైతే తనకు కావాలో దానికోసం తపన పడమే మదన పడమే తపస్సు అనబడుతుంది మరి తపస్సు అంటే తన గురించి తాను తెలుసుకోవాలని కోరిక ఉండి దాని గురించి మదన పడుతూ అదే మాదిరిగా పదే పదే దాని గురించే విచారించడమే తపన తపస్సు అది ఆధ్యాత్మికంగా భాషతోటి తన గురించి తను తెలుసుకోవాలనేటువంటి తపన చేయడమే అది తపస్సు మనన చేయడము నిధి ధ్యాస ఇవన్నీ కూడా దాని అంగాలు తపస్సు యొక్క అంగాలు ఈ అంగాలు కలిగినటువంటి వాడు తనకు తానే తాను గతంలో ఏముండే ఇప్పుడు ఏం చేస్తా ఎవరిని పట్టుకుంటే నేను తెలుస్తా అని తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో తన జీవితం గురించి ఆ యోచన చేయబడేటువంటిదే తపస్సు ఆలోచన చేయబడేది తపస్సు కాదు అది కేవలం ఇతరుల గురించి మాట్లాడే ప్రకృతి జీవ సంబంధం ఇది యోచన చేసేది తన జీవితము ఆత్మ గురించి అంతే నిన్న అదే మాట చెప్తుంటే యోచన వేరు ఆలోచన ఈ యోచన కూడా మనన నిధి ధ్యాసలు ఉన్నాయి అవన్నీ కలిపినప్పుడు మనసు ఏదైతే తనకు తానే నిర్వచించుకోవడానికి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం అంతా తపస్సు అనబడుతుంది భక్తి అంటే ఏమిటి పూజ అంటే ఏమిటి అర్చన అంటే ఏమిటి భజన అంటే ఏమిటి ధ్యానము అంటే ఒక్కొక్కటి చెప్పు నేను దానికి చెప్తాను అన్ని ఒక్కసారి చెప్తే అయ్యేది కాదు భక్తి అంటే భగవంతుని తప్ప ఇతరమును కోరునది భక్తి ఇంకా పూజ అంటే ఏమిటి పూజ అంటే సున్నా అర్చన తన యొక్క తత్వాలన్నింటినీ సున్నా చేయడమే పూజ అర్చన అంటే ఏమిటి అర్చన అంటే తను నమ్మినటువంటి ఏ విలవెల్పు యొక్క పేరును తనకు తానే స్మరిస్తూ తన రూపంగా భావించేటువంటి ఆ రూపాన్ని తన ఆత్మ సమానంగా దైవ సమానంగా భగవంతుని సమానంగా ప్రేరణ చేస్తూ గౌరవిస్తూ అదే పలుకును పదే పదే ఇతర నామాలతోటి చేస్తూ స్మరిస్తూ దాన్ని గౌరవించడం అంటే అటువంటి ఇలవేలుపు తన ఎదురుగా లేకున్నా ఉన్నట్టుగా ఒక విగ్రహాన్ని పెట్టుకొని అర్చన చేయడం అని అంటాం అటువంటిది పే రెస్పెక్ట్ విత్ హార్ట్లీ డివోషన్ అంటాం దాన్ని అర్థమైందిగా అది గ్రహించాలి దాన్ని అర్చన అంటాం ఎస్ భజన అంటే ఏమిటి భజన భా అంటే భగం అర్థం కాలే భగము అంటే రంధ్రం అంటే హృదయ రంధ్రములో ఎవరున్నారు పరమాత్మ ఆత్మ జ అంటే పుట్టినది అంటే తిరిగి పుట్టకుండా జ నా అంటే పుట్టకుండా అంటే ఈ ఆత్మ మళ్ళీ ఇంకొక శరీరంలోకి పోకుండా ఉండేటువంటి స్మరణ వారి యొక్క స్మరణ చేయడమే భజన అర్థమైంది ధ్యానము అంటే ఏమిటి ధా నుంచే ఈ యొక్క సృష్టి మొదలైంది వేదం మొదలైంది ధా దాన్ని యకారం అంటే నమ శివాయ యకారం అంటే శక్తి బీజము యకారం అంటే వాయు బీజము యకారం అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని అందించేటువంటి యా
ధ్యాన నా అంటే మళ్ళీ పుట్టకుండా, ధ్యానము అంటే తిరిగి పుట్టకుండా, అంటే ధ అనేటువంటిది ఏ వేద సృష్టి ఉన్నదో ఆ దాని నుండి దాటి యకారమైన నమ శివాయ యకారాంతమును చేయడానికి చేసేటువంటి క్రియనే ధ్యానము అంటున్నాము. అది ధ్య అనేటువంటి పదం ఏదైతే ఉందో ధమ్ అనే పేరీనాదం నుంచి యోగ విద్యకు తెలుస్తుంది. దశ విధ నాదాల్లో ఆ యొక్క పేరీనాదం యొక్క శబ్దము అది వేద మూలము, అది అక్కడి నుంచి మొదలవుతుంది. ధ్యానము అనేది అది యోగంలో నుంచి తీయబడ్డది. నా అంటే తిరిగి మళ్ళీ కిందికి రాకుండా ఉండేటందుకు చేసేటువంటి క్రియనే ధ్యానము అంటారు. ఆధ్యాత్మికము అంటే ఆ అంటే పరబ్రహ్మ స్వరూపము. ధ్యా అంటే ఇప్పుడే చెప్పినను దకారము బేరీనాదము నుంచి గర్జించబడ్డ మేఘనాదములో సృష్టింపబడేటువంటి ఆ జ్ఞానం కలిగినటువంటి ఆత్మ యొక్క జ్ఞానం ఎక్కడ కలుస్తూ దాన్నే ఆధ్యాత్మము తన యొక్క తనువులో చూసేటువంటిది. మా అంటే శక్తి, ఆధ్యాత్మకము అంటే క్రియ, అంటే తన యందు తాను తన ఆత్మను చూసేటువంటి క్రియ ఆధ్యాత్మికము. అర్థమైంది కదా? ముక్తి మోక్షము కైవల్యము పరమ పదము అంటే ఏమిటి? ముక్తి అంటే ఈ స్వర్గాది లోకాలను కూడా దాటేది. ఎట్లా అంటే స్థూల సూక్ష్మ కారణ దేహాలను దాటేటువంటిది ముక్తి. అది పరమ పద సోపానం అంటారు, దాన్నే పరమ పద సోపానం అంటే మూలం అంటారు. ఆ ముక్తిని పరంధామం అంటారు. ఇంకేమంటావు? మోక్షం. మోక్షం అంటే మానవ జన్మ, ప్రకృతిలో మానవ జన్మనే మోక్షం. ఇంకా కైవల్యం. కైవల్యం అంటే తనకు తాను గుర్తించుకొని ఈ మూడు లోకాలను ఏకరూపంగా తిరిగేవాడిని కైవల్యం పదవి అంటారు. అచ్చటికి ఎందుకొరకు వెళ్ళాలి? అచ్చటికి ఎందుకొరకు వెళ్ళాలి? అచ్చడు అంటే అచ్చడికి వెళ్ళేది నువ్వెవరు? ఎవరే కానీ కలెక్టర్ ఎందుకు చదవాలి అయితే? అది ఆకర్షణ, అది పవర్, అది స్థానము, అది స్థితి. అది తెలుసుకునే ప్రయత్నం నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఈ ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? ఆ ప్రయత్నం కూడా అట్లే ఉంటుంది. అచ్చటికి వెళ్ళిన వారు అక్కడ ఏం చేస్తుంటారు? ఇది అంతా తెలిసిన వాడు ఏం చేస్తాడు? తెలుసుకునే ప్రయత్నం చేసిన తర్వాత ఏం చేస్తాడో అది కూడా అట్లే చేస్తాడు. స్వర్గము వైకుంఠము కైలాసము బ్రహ్మలోకము సత్యలోకము పితృలోకము మొదలైనవి లోకాలు ఎక్కడ ఉన్నాయి? అవి మన దృష్టిలో దృష్టి కలిగినప్పుడే ఉంటాయి, కానీ దృష్టి లేకుంటే ఉండనే ఉండవు. వీటిని చేరడానికి గల అర్హతలు ఏమిటి? సత్యము ధర్మము జ్ఞానము యోగము తపన తపస్సు ఏమి గురువు గురు అధ్యయనము సేవ. వీటిలో ఏది ఉత్తమమైనది ఏది అత్యుత్తమమైనది? పరంధామమే అత్యుత్తమమైంది, ఉత్తమమైంది స్వర్గం. బ్రహ్మం అంటే ఏమిటి? నీ ఆత్మనే బ్రహ్మ. ప్రాణం అంటే ఏమిటి? ఏ యొక్క బ్రహ్మ ఈ ప్రకృతిలో జీవాత్మకు ఉంటుందో ఆ జీవాత్మ ఈ ప్రకృతిని దాటినప్పుడే అది ప్రాణం. పంచప్రాణాలు అనేవి ఏవి? అవి పంచేంద్రియాలే పంచప్రాణాలుగా, పంచవాయువులు పంచ అగ్నులు ఇవన్నీ మనలో కలిగి ఉన్నాయి కాబట్టి దాన్నే పంచప్రాణాలు అంటారు. జీవుడు అంటే ఎవరు? ప్రకృతిలో ఆత్మ అయి అందులో ఈ యొక్క ఇంద్రియ ప్రకృతిని తన ధోరణే తానని ఈ శరీరమే తాననుకొని ఈ శరీరంలో ఉండి జీవించేవాడినే జీవుడు అంటారు. జీవం అంటే ఏమిటి? జీవం అంటే ప్రకృతిలో కదిలేటువంటి చైతన్యం శక్తి అయి ఉండి ప్రకృతి తాననుకుని కదిలే ప్రతి ఒక్కటి కూడా జీవమే. ప్రాణం ఆత్మ చైతన్యం జీవుడు అనేవి ఏమిటి? ప్రాణం అంటే ఈ వాయువు ఏ ఏ స్థానాలను ఉంటుందో ఆ స్థానాలను బట్టి ఆ యొక్క పేరును పిలుస్తారు, అవి చక్రాలు అంటారు. ఆ చక్రాలలో తిరిగేటప్పుడు ఆ టైము ఆ కాలము ప్రకృతిలో నిర్వచింపబడుతుంది, దాన్ని ప్రాణం అంటారు. జీవుడు అంటే అందులో నివసించేవాడిని శరీరంలో నివసించేట సూక్ష్మ శరీరాన్ని జీవుడు అంటారు. తర్వాత
ఆత్మ చైతన్యం. ఆత్మ అని మొదట చెప్పినాం, అది గుండెలో ఉంటుంది. అది ఆత్మే పరమాత్మ, అదే నిరాకారం, అదే ఆకారం, అదే సకలం. చైతన్యం, చైతన్యం అదే చైతన్యం. ఇవి వేరు వేరు రూపాలా లేక ఒకే రూపమా? అంతా ఒకటే. జ్ఞానం ఉంటే ఒకటి, అజ్ఞానం ఉంటే వేరు వేరు. బుద్ధి, జ్ఞానము, మనస్సు, అంతఃకరణ, ఆత్మ, తెలివి ఎక్కడ ఉంటాయి, ఏ రూపంగా ఉంటాయి? బుద్ధి తలయందు ఉంటుంది, జ్ఞాన బుద్ధి తలయందు ఉంటుంది, జ్ఞానము ఆత్మ నుండి వెలువడుతుంది, మనస్సు హృదయ స్థానంలో. ఈ యొక్క జ్ఞానాన అమృతము జ్ఞానం యొక్క కాంతి పక్కంబడి ఉంటుంది. అంతఃకరణ అంటేనే మనస్సు, అంతఃకరణ మనోబుద్ధి చిత్తాహంకారాలు అంతఃకరణ అంటారు. వీటి స్థానాలనే వీటిని అంటారు. వాటి స్థానాలను అడిగేప్పుడు స్థానం తెలియకుండా అడిగితే లాభలే. తెలివి, తెలివి మనసు బుద్ధి ఒకటైనప్పుడు తెలివి వస్తుంది. ఏ రూపంగా ఉంటాయి దానికి ఈ ప్రశ్నలు వేసే తెలివి అట్లే ఉంటుంది. మరణం అంటే ఏమిటి? మరణం అంటే ఈ యొక్క ప్రకృతిలో గొప్ప శరీరం నుంచి కింది శరీరానికి పోవడమే మరణం. మరణం ఎందుకు కలుగుతుంది? అది ప్రకృతి సహజ లక్షణం. మరణం అంటే మనిషి ఎందుకు భయపడతాడు? అజ్ఞానం. సత్యం అంటే ఏమిటి? నీవు పలికే శబ్దమే సత్యం. సత్యం ఎందుకొరకు ఆచరించాలి? సత్యాన్ని ఆచరించేది ఏదైతే ఉందో అది, నువ్వు సత్యాన్ని ఆచరించకుండా ఎప్పుడైతే ఉంటావో నీలో ఆత్మ ప్రకాశం తగ్గిపోతుంది. అప్పుడు ప్రకృతి విరుద్ధంగా నడిచినప్పుడు ఏమవుతుందంటే నీలో ఉన్నటువంటి విల్ పవర్ అంటారు మీరు, ఆ పవర్ తగ్గినా కొద్దీ కింది జన్మకు పోతావు కాబట్టి సత్యాన్ని ఆచరించవలసి వస్తుంది. మతం అంటే ఏమిటి? మా అంటే శక్తి, తా అంటే తన కోసం, ము అంటే పొందునది. తన కోసం శక్తిని పొందడం అంటేనే ఆత్మ ప్రకాశాన్ని పొందేది, పొందనిచ్చేది, పొందడానికి అవసరం వచ్చేదే మతం. మతానికి దేవుడికి సంబంధం ఉన్నదా లేదా? మతం అనేది మార్గము, అది శక్తినిచ్చేది, ఆత్మోద్ధరణనిచ్చేది, అది మార్గం అని చెప్పినాము. ఇక మరి ఏమంటే దేవుడు అంటే కనబడి సహాయం చేసేవాడు దేవుడు, దానికి దీనికి సంబంధం అంటే సంబంధం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకుంటే కాకపోవచ్చు. కానీ దేవుడు అయ్యేవాడు అయ్యే ఉంటాడు, కానోడు కాకనే పోవచ్చు. కానీ దేవుడు అనేవాడు సాయం చేసేవాడే దేవుడు కాబట్టి ఇక్కడ మీ భావన ఇక్కడ వక్రీకరిస్తుంది. దాన్ని కరెక్ట్ చేసుకుంటే మీకు అర్థమైంది. ధర్మం అంటే ఏమిటి, దాని నిర్వచనం ఏమిటి? ధర్మం అంటే మొట్టమొదటి ధా అనే పదార్థం ఏదైతే ఉందో యోగ భాషలో, మరి ఆధ్యాత్మిక భాషలో కానీ, ప్రాపంచిక భాషలో, వేద భాషలో కూడా, మతంలో కానీ, మార్గంలో కానీ, జీవితంలో కానీ, ధ అనే పదార్థం ఏదైతుందో అక్కడి నుంచి ప్రారంభమైందని చెప్పినాం. ఆ ధ అనేటువంటి రా అనేది రకారం అనేది అగ్నిబీజం. ధర్మము అంటుంది అంటే ఆత్మ ప్రకాశం కోసం చేయబడేటువంటి ప్రతిక్రియ కూడా ధర్మమే. దాని నిర్వచనం ఏమి? నిర్వచనం అంటే అదే ధర్మం అనేది తెలియదా? నిర్వచనం అనేది నీకే తెలుస్తుంది. నువ్వు నడుస్తుంటే దాని నిర్వచనం నీకే బోధపడుతుంది. అది క్రియాశీలమైందే కానీ కేవలం చెప్పడానికి అర్థమయ్యేది కాదు. అది అర్థము అర్థము అంటే ఒక అర్థం అంటేనేమో డబ్బు తీసుకుంటాడు, ఒక అర్థం అంటేనేమో ఒక మాటకు పలుకు అర్థం తీసుకుంటాడు, అర్థం అంటేనేమో అర్ధి అంటే భూమి కూడా వస్తుంది. అర్ధి అర్థము అర్థము అర్థం అంటే మరి ఒక పదానికి కూడా దాని మీనింగ్ అంటాము ఇంగ్లీష్లో, మరి దాని విశేషం అంటారు. అట్లే నీకు పూర్తిగా తెలియకనే పోయి అది అర్థం అనేది ఎట్లా తెలుస్తుంది? ధర్మములని నిర్వచనం ఏదైతే ఉందో అది క్రియ అని చెప్తుంటే నిర్వచనం ఏముంటుంది అక్కడ? నిర్వచనం ఇచ్చినాం. సనాతన ధర్మం అంటే సా అనేటువంటిది నా అటువంటిది సనాత అని ఉంటుంది. సనాత నా అనేటువంటి పదజాలాలు నువ్వు అర్థం చేసుకుంటే అర్థమైంది. సనాతనం అంటే పురాతనమైంది. ఇవాళ నిన్న మనం పుట్టింది కాదు, సృష్టి ఆది మొదలు నుంచే, బ్రహ్మాది మొదలు నుంచి వచ్చినటువంటి సనాతన ధర్మం అంటారు దాన్ని. అంటే దాని అంతు ఆది లేకుండా ఉన్నది అని. దాన్నే పురాతనమైంది అంటే సనాతన ధర్మం. అంటే ఏమిటి అంటే సనాతన ధర్మం అంటే సనాతనం అంటే పూతన పురాతనమైంది. ధర్మం అంటే ఏదో పైన చెప్పినాం కదా ఆత్మ ప్రకాశమైందని. సనాతన ధర్మం దాన్నే హిందూ ధర్మం అంటారు. మానవ ధర్మం అంటే మానవ ధర్మం అంటే మానాభిమానాలను గ్రహించి ఎదుటి జీవాత్మను తన జీవాత్మగా తన జీవిగా భావించడమే మానాభిమానాలను మానవ ధర్మం అంటారు.
మతం అంటే చెప్పినా కదా ఆయన, మతం అంటేనే ఆత్మ ప్రకాశం చేయబడేటువంటి మార్గాన్ని మత ధర్మం అంటారు. దేహధర్మం అంటే ప్రకృతి ధర్మం. వర్ణాశ్రమ ధర్మం అంటే వర్ణము అంటే ఇవాళ రేపు కులాలు అంటారు. అసలు కులం అంటే ఏందో తెలిస్తే అంతే పంచాయతీ పోతుంది. కు అంటే కొరకు, లమ్ అంటే లక్ష్మి. లమ్ అనే బీజం ఏంటిది? లక్ష్మి. కు లమ్ అంటే లక్ష్మి కోసం చేసే పనినే ఏమంటాం? కులం అంటాం. దానికి వర్ణం అన్నాం. ఏ వర్ణస్థులు అంటే కులం అంటే ఏ ధనానికి సంబంధించి ఏ కార్యాలు చేస్తారో వాళ్ళను కులం అంటాం. అక్కడ కులం అనేది ఒక జననం కాదు. ఏ పనివంతులు వాళ్ళును వాళ్ళ కులం అంటాం. కు అంటే కొరకు, లమ్ అంటే ధనం. ధనం కోసం చేసే పని ఏదైతే ఉందో దాన్ని ఒక భాగాలు చేసేది. అంతేగాని కులం అనేది స్పెషల్గా లేదు. మొత్తం మానవ జన్మ మానవాళి అంతా ఏ పని చేస్తే వాళ్ళని ఆ పేరు పెట్టే పిలుస్తారు. ధర్మం చేయండి బాబు అంటారు అంటే అర్థం ఏమిటి? ఎవరైనా తన ఆత్మను ఉద్ధరించుకునే పనిలో నాకు సహాయం చేయడానికి కోరడమే, బలహీనత ఉన్నప్పుడు కోరడమే ధర్మం చేయండి బాబు అనడం సహజం. బైరాగి అంటే ఎవరు? రాగం లేని వాడే బైరాగి. సన్యాసి అంటే ఇక అందరికి తెలిసిందే నాయన. ఇవాళ రేపు అన్ని వదిలిపెట్టిన వాడే సన్యాసి. కానీ సన్యాసి అంటే మాత్రం అన్ని వదిలిపెట్టి నటించి అన్ని టెంబడి పడేవాడు సన్యాసి. యోగి అంటే ఎవడ త్యాగైతాడో వాడే యోగి. ముని అంటే ఎవడైతే తను తపోధారణ కోసము, ఇప్పుడు ఆ ధర్మం కోసము, ఆ సత్యాన్ని పొందడానికి, ఇప్పుడు నీవు అన్న లోకాలని చూడడానికి మౌనం పఠించి తన క్రియను మొత్తం అంతర్ముఖం చేసి ఆ యొక్క దర్శనాన్ని ఆ చేయడానికి ఆ దర్పం అర్థం ఇంకా తన హృదయాన్ని మలుచుకోవడానికి చేసే క్రియలో అది ఒక మనుగడ, దాని యొక్క మార్గంలో ప్రవేశించేటువంటి జీవాత్మ చేసే క్రియ. అందుకే అతను మౌనంగా శబ్దాన్ని చేయడు, మౌనంగా ఉంటాడు. దాన్నే మౌని అంటారు అతను. సిద్ధుడు అంటే తనకు తాను తృప్తి చెంది ఇతరులకు తన మార్గంగా చెప్పగలిగి అతీంద్రియ శక్తులు ఉన్నవాడిని సిద్ధుడు అంటారు. సాధు అంటే సరే ఆయన దగ్గర మాత్యాలున్నా మాత్యాలు లేకున్నా ఎదుటి వాళ్ళని తన ఆత్మగా భావించి ప్రేమించి గౌరవించి సేవించడమే సాధుత్వం. తపసి మొట్ట తపనా తపసి అంత ఒకటే. అంటే ఇప్పుడు ప్రపంచం మీద ఇవన్నీ తెలిసిన తర్వాత పూర్ణ జ్ఞానం పొంది తన నుండి ఆ మౌనులకు తర్వాత ప్రపంచానికి ప్రకృతి జ్ఞానం పూర్తిగా తెలిసినట్లు అని ఆ రోజుల్లో, ఇప్పుడు మనం అనే సైంటిస్ట్ ఎట్లను అప్పుడు ఆ ఋషి ఎట్లా? తనువులో ఉన్నప్పుడు బ్రహ్మ ఋషి అంటారు. దేవ ఋషి అంటే ఈ తనువులో ఉండి మోక్ష జన్మలో తాను సూక్ష్మరూపమై దేవలోకానికి పోయి దేవలోకంలో కూడా సభ్యుడైతాడు ఈ పంచభూతాలలో సూక్ష్మక్రియలకు. అటువంటి వాడిని దేవ ఋషి అంటారు. భూతము ప్రేతము పిశాచము దయ్యం అనేవి అన్ని ఒక్కసారి అడిగితే ఎట్లా? భూతం అంటే చెప్పినా కదా, భూతాలు ఇవి పంచభూతాలు. దాన్ని ఎవడు కట్టలేడు, పెట్టలేడు, దాటలేడు. అది కేవలం యోగుల నుంచి అయింది. ఇంకా ప్రేతం అంటే ఇప్పుడు మానవ జన్మ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఈ 11 వద్దుల లోపల ఉండేదాన్ని 11 వద్దులు మనం చేస్తాం కదా, ఏంటిది దినాలు చేస్తారు కదా, అంతవరకు ఉండేదాన్ని ప్రేతం అంటారు. పిశాచి అంటే ఆశ కొని తన పుణ్యాన్ని ఆ యమలోకానికి ఉపజెప్పి ఏమి తనొచ్చి తను అనుకున్నటువంటి జీవరాశి మీదనో లేకుంటే ఇంట్లోనో లేదా తను అనుకున్నటువంటి నిధి మీదనో అది అక్కడ కూర్చొని దాన్ని కావలు కాయడమే పిశాచి అంటారు. ఆశతో ఉండేటువంటిది తిరిగి వచ్చేటిది పిశాచి. ప్రేతం అంటే చనిపోయిన తర్వాత 11 రోజులు ఉండే వరకు ప్రేతం. అవి
శ్రీ వీరభోగ వసంతరాయలు సద్గురు మహారాజ్ వారు భాషించిన విఘ్నేశ్వర స్వామి వేదాలు సత్యయుగం కాలము మరియు సద్గురు సేవలో ఉన్నప్పుడు భగవంతుని గురించి ఆలోచించవలసిన అవసరం ఉన్నదా? వీటి గురించి క్యాసెట్ ద్వారా వినగోర్చున్నాం. వ్యాఖ్యాత రామ్మోహన్ రెడ్డి. మొదటగా విఘ్నేశ్వర స్వామి గురించి వినగోర్చున్నాం. ఏడు చక్రాలలో మరి ఏ చక్రం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ చక్రంలో ఏముంది? మొదటి చక్రం ఆ చక్రంలో ఏముంది? మొదటి చక్రం మూలాధారం, అందరికి తెలిసిందే. చదువుకున్న వాళ్ళందరూ చదివి ఉండొచ్చు, విని ఉండొచ్చు. ఈ మూలాధార చక్రం ఏదైతే ఉందో దీన్ని ధ్యానంలో దర్శించినప్పుడు ఈ ఇక్కడ మనకు పసుపు పచ్చ వర్ణము గల జ్యోతి కనబడుతుంది. అందుకనే ఎక్కడ పుదిచ్చినా మన వాళ్ళు పసుపుతో పుదిస్తారు. మొదట పసుపు కుంకుమ అంటారు, అర్థమైంది కదా? మొట్టమొదటి ఏంటిది? పసుపు. కుంకుమ ఎవరు? బ్రహ్మ. పసుపు విఘ్నేశ్వరుడు. పసుపు ఎవరు? పసుపు జ్యోతి. అక్కడ మనకు ఎరుపు ధనుతో జ్యోతి. ఈ పసుపు జ్యోతి ఏదైతే ఉందో దీన్ని దర్శించినప్పుడు, దర్శించగలిగినప్పుడు నీలో ఎటువంటి శక్తులు వస్తాయి, ఎక్కడ రాసిపోయి అది అనుభవిస్తేనే తెలుస్తుంది. చింతకాయ తిన్నవానికి నోరీళ్ళు ఊరుతాయి, ఎన్నడు తినడానికి ఊరుతాయా? ఇది కూడా అట్లే. దాన్ని నోరీళ్ళు ఊరుతాయంటే ఎట్లు ఊరుతాయండి అంటే చింతకాయ నోట్లేసి చూపించవలసిందే, కానీ చాలా కష్టం ఉంది. అయితే అది ఎట్లా వస్తాయో చెప్తాను. అందుకనే పుస్తకాల్లో ఏడా రాసలేదు. ఎప్పుడైతే మూలాధార చక్రాన్ని దర్శించి స్వధిష్టానమైన బ్రహ్మస్వరూపాన్ని అధిరోహించి, చక్రాన్ని అధిరోహించి ఆ బ్రహ్మస్వరూపమైన జ్యోతిని ఎప్పుడైతే చూస్తావో అప్పుడు మూలాధార చక్రం దాటినట్టు, దర్శించి దాటితే అది నీ వశమైనట్టు. అది నీ వశమైన అంటే, వశం అంటే నీ యందు అది అనుగ్రహిస్తుంది, నీ యందు అనుగ్రహిస్తుంది. అయితే ఈ విఘ్నేశ్వరుడు ఎటువంటి వాడు అంటే విఘ్నాన్ని నాశనం చేసేవాడు. విఘ్నాన్ని విఘ్నము అంటే ఆటంకము, ఈశ్వరుడు అంటే నాశనము చేయువాడు. విఘ్నాన్ని నాశనం చేసేవాడే విఘ్న ఈశ్వరుడు. విఘ్నాన్ని నాశనం చేసేవాడు విఘ్నేశ్వరుడు. పేర్లే ఉంది గమ్మత్తు. విఘ్నాన్ని నాశనం చేసేవాడు ఈశ్వరుడు, విఘ్నేశ్వరుడు. అర్థమైంది కదా? విఘ్నేశ్వరుడు.